అందరికీ నమస్కారం ఢిల్లీలో ఆ ఇరవై ఐదు నిమిషాలు ఏం జరిగింది ఇదే సర్వత్రా చర్చ జరుగుతోంది అయితే అధికారికంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అమిత్ షా గారు కానీ దీని మీద ఎటువంటి ట్వీట్లు కానీ ఎటువంటి ప్రకటనలు కానీ చేయలేదు జస్ట్ మర్యాదపూర్వకంగా లాగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అమిత్ షా గారు కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను కలిశారని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు తప్ప అందు లోపల విషయాలు ఆ ఇరవై ఐదు నిమిషాల పాటు ఏం చర్చించారనేది ఎవరు కూడా బయటకు చెప్పలేదు కానీ ఎవరు ఎవరి ఊహాగానాలు వారు చేసుకుంటున్నారు ఎవరు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇదే అంశం మీద మనం మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ ఏం సార్ ఆ ఇరవై ఐదు నిమిషాల పాటు ఏం జరిగింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ డెఫినెట్గా అండి అంటే మన ఇద్దరు ఏం అనేది కూడా చాలామంది ప్రేక్షకులు ఎదురు వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మనం టూ ఇయర్స్ నుంచి మనం చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంది సమాజంలో ఏం జరుగుతుంది ప్రజలకు ఏం చేయాలి ఎవరు ఆలోచన ఏంటి దానికి అనుగుణంగానే మనం వెళ్తుంటాం అంతే కదండి మనకున్న ఢిల్లీలో అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ ఇరవై ఐదు నిమిషాల్లో చాలా ఆత్మీయ సమావేశం మొట్టమొదటిగా హిందూ సనాతన సాంప్రదాయం కోసం ఒక భుజాన్ని ఎత్తుకున్నందుకు ప్రత్యేకంగా అభినందించినట్టు తెలిసింది ఆ దిశగా ఓంశాఖ కసరత్తు చేస్తుంది జాతీయ స్థాయిలో హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయడానికి దాంట్లో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించబోతున్నాడు అది ఒక రకంగా పార్టీకి కూడా మేలు చేసినట్టే వంద కోట్ల మంది హిందువుల తరపున ఎన్డీఏలో కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ పోషించినందుకు అదొకటి రెండు శాంతి భద్రతల సమస్య అది కేంద్ర హోంశాఖ కూడా ఇప్పుడు కూడా రాష్ట్రాల యొక్క లాండ్ అడ్ కూడా చూసుకోవాలి కదా ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇట్లా పెట్టరికిపోతున్నారు పోతున్నారు ఇటువంటి సోషల్ మీడియాలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ ఆవేదనలో ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటాయి కదా కూటమిలో చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ అమ్మటే వెళ్ళిపోతాయి కదా తన ఆవేదన ఏంటి పరిస్థితి అనేది తనకి రకరకాలు వాళ్ళ మీద కఠినంగా మేము కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది అనేది ఒక ఎష్యూరెన్స్ అనేది అక్కడి నుంచి లభించినట్టుగా తెలుస్తుంది ఇకపోతే అభివృద్ధి మూడు రాజధానికి నిధులు ఇచ్చటం రైల్వే మార్గం కావచ్చు పోలవరం నిధులు ఇవ్వటం కావచ్చు ఎప్పటికప్పుడు అడిగిందే తనువుగా ఇవ్వటం అనేది దాన్ని ప్రత్యేకంగా అభినందించినట్టు ఇక మీద ఏదైతే అప్పులు మేమైపోయిన పదిన్నర లక్షల కోట్లు అప్పు అయిపోయింది ఇంకా గ్రామీణాభివృద్ధి కావచ్చు పంచాయతీలు కావచ్చు వీటికి కూడా రోడ్లు కావచ్చు కొద్దిగా విరివిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే ఇంకా మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనేది అనేది దాని మీద కూడా డిస్కషన్ జరిగినట్టు ఇవన్నీ ఒక ఎత్తే అయితే వీటితో పాటుగా ఏదైతే తమిళనాడులో ఏఐడిఎంకే మీరు అందరూ కలిసి ఉండాలి ఫ్యూచర్లో కలిసి ముందుకెళ్ళాలి ద్రవిడ ఇదితో వెళ్ళి హిందూ సనాతన సంప్రదాయాన్ని నాశనం నాశించేద్దామని కుట్రపరుతున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలనేది ఏదైతే తిరుపతిలో ఎలా కదా ఆ విధంగా తమిళనాడు కూడా మన్నలు పొందాడు విశేషంగా అభిమానులు సంపాదించుకున్నాడు అది ఒకటే ఒక ఎత్తు మహారాష్ట్రలో త్వరలో జరిగే ఎలక్షన్స్లో ఆయన స్టార్ క్యాంపైన్గా అమిత్ షా గారే మీరు తప్పకుండా ప్రచారానికి వెళ్ళాలి తెలుగు వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు అక్కడ మళ్ళీ అధికారులు మనం రావాలి మీరు ప్రచారంలో డెఫినెట్గా పాల్గొనాలని అడిగినట్టుగా తెలిసింది ఆయన ఓకే వెనంటనే ఆలోచించకుండా ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఆయన ఇష్టం ఎక్కడికి ఎక్కడైనా వెళ్ళొచ్చు ఎండేళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ప్రభావిత ప్రాంతాలు చాలా ఉన్నాయి మొన్న హర్యానా గెలిచిన ఊపుతో ఉన్నారు మహారాష్ట్రలో కూడా ఈయన యొక్క సేవలు అవసరం ఆ తర్వాత జరిగే తమిళనాడు ఎలక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్కడైనా కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక ట్రబుల్ షూటర్గా ఒక స్టార్ క్యాంపైయినర్గా ఎన్డీఏ తరఫున కీలకమైన వ్యక్తిగా ఆయన చూస్తున్నారు కాబట్టి ఆ ఇరవై ఐదు నిమిషాలు అత్యంత రహస్యంగా ఎవరికి సమాచారం లేదు మామూలుగా సమాచారం అని ఎదురు చెప్పారు తప్పితే దాంట్లో ఏం జరిగిందనేది ఎవరు చెప్పలే అంత తెలిగ్గా శాఖ నుంచి ఆయన వచ్చిందంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లేకపోతే రాదు ఇప్పుడే ఎందుకు రావాలా ఆయన కూడా నాకు రాష్ట్రంలో పరిస్థితులు అంతగా లేవు ఒకవైపు వైసీపీ అరాచకాలు ఎక్కువైపోయినా ఎక్కడ పదిహేను వందల పదిహేను ఎకరాలు సరస్వతి సిమెంట్ సరి తీసుకున్నారు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నాం ఒకవైపు మార్నింగ్ మంత్రివర్గ సమావేశం ఉందని నేను రాలేనని చెప్పి చెప్పొచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి ఉదయం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు కావచ్చు సాయంత్రం అమిత్ షా గారిని కలవటం ఎన్ని ఏంటంటే వాళ్ళు దక్షిణ భారతదేశం నుంచి ఒక నమ్మకమైన విశ్వాసమెత్తుడుగా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు దేశ నేత దేశకీ నేతగా ఎదిగాడు ఆయన కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడింది ఒకవైపు వైపు వైసీపీలకు భయం పట్టుకుంది ఇప్పుడు వైసీపీ కేసులు చాలా ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి ముప్పై మూడు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి ఈ మీద త్వరితగతిన విచారించమని జాగ్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణ కోర్టులో వేశారు త్వరితగతిన నిర్ణయించమని కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది పదేళ్ల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు బెయిల్ కదా అదే బెయిల్ మీదే ఉన్నారు సుదీర్ఘకాలం బెయిల్ మీద ఉన్న చరిత్ర కూడా ఆయన సృష్టించి చరిత్ర సృష్టించారు సో అలాంటిది ఆయన మీద ఉన్న కేసులను వేగవంతం చెయ్యమని కూడా ఏమైనా కోరిన అవకాశం ఉంటుంది అంతే కదండి ఇప్పుడు వైపు ఆయన మూలాలు ఆయన ఎక్కడెక్కడ తప్పు చేస్తాడో ఎక్కడ ప్రభుత్వ భూముల్ని అన్యాక్రంతా తీసుకున్నాడో విచారం జరుగుతుంది ఎవరు వదిలిపెట్టలేదు అటవీకి శాఖ మంత్రి ఎవరు పవన్ కళ్యాణ్ అటవీ భూముల్ని తీసుకుంటే ఊరుకుంటాడో చెప్పండి ఊరుకోడు కదా ప్రజల తరఫున ఆయన కస్టోడియన్ కాబట్టి ప్రజల ఆస్తులు పరిరక్షించే బాధ్యత కూడా అయింది ఆ దిశగా సెంట్రల్ కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోండి కేసులు ఉన్నాయి కేసు చేసి ఆ దిశగా వెళ్ళమని చెప్పి అనొచ్చు తప్పు చేసినాడు ఎవరైనా తప్పదు కదండి అంతేగా అంతే కదా ఆ దిశగా ముందుకు వెళ్ళొచ్చు ఏదైనా కానీ నిన్న ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా అమిత్ షా గారు ఈ టైంలో పిలిచారంటే ఎంతో ప్రాధాన్యత తప్పితే పిలవరు అనేది అందరికీ అర్థమైపోయింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారితో అంతకు మించి ఏదో చేయించాలని అయితే బీజేపీకి ఉంది దాని మీదటే ఇది రాష్ట్రానికి సంబంధించిందే కాదు దేశానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన భాగం చేయటం కోసమే ఆయన అత్యవసరంగా పిలిపించారని కూడా చెప్తా ఉన్నారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం